Hi everyone, welcome to Manabadi. This is Sunil. In this session, we will see affiliated and autonomous colleges differences. There are a lot of common sections. We will see what college, what type of college we will be able to join autonomous or join affiliated. We will see confusion in this session. So, in this session, I will tell you complete details. What are the details? There are placements and campus selections. Infrastructure, labs, and percentages. వస్తుంది కరెక్షన్స్ ఎలాగా అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగా అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను అందించబోతున్నాను. సో వీడియో లాస్ట్ దాకా మీరు చూడండి. అండ్ చూస్తున్న వాళ్ళలో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనకి అఫిలియేటెడ్ కాలేజ్ అంటే ఏంటంటే దానికి సొంతంగా ఎటువంటి పర్మిషన్ ఉండదు కాబట్టి ఒక యూనివర్సిటీతో యూనివర్సిటీ కింద రన్ అవుతుంది అది. సో యూనివర్సిటీ ద్వారా రన్ చేయబడుతుంది. మన జేఎన్టీయూ కింద చాలా కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజెస్గా రన్ అవుతున్నాయి. సో ఈ కాలేజెస్ అన్నీ కూడా జేఎన్టీయూ చెప్పిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, జేఎన్టీయూ పంపించిన క్వశ్చన్ పేపర్ ఇష్యూ చేయాలి, జేఎన్టీయూ అకాడమిక్ ప్లానింగ్ మొత్తం కూడా, జేఎన్టీయూ అకాడమిక్ ఏ టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందో అదంతా కూడా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇకపోతే అటానమస్ కాలేజ్కి వచ్చేసరికి ఈ అకాడమిక్ ఇయర్ ప్లానింగ్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సొంతంగానే వాళ్ళే చేసుకుంటారు. క్వశ్చన్ పేపర్స్ కూడా వాళ్ళు సొంతంగానే ప్రిపేర్ చేసుకుంటారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవ్వరు, వాళ్ళకే ఒక కొత్త ఓన్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. సో ఇకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మాట్లాడితే, సో అటానమస్లో బాగుంటుందా అఫిలియేటెడ్లో బాగుంటుందా? అటానమస్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ల్యాబ్స్ కానీ క్యాంపస్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక కాలేజ్కి అటానమస్ స్టేటస్ ఇవ్వాలి అంటే వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్యాంపస్ కానీ చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంటే కానీ వాళ్ళకి అటానమస్ స్టేటస్ రాదు. సో అఫిలియేటెడ్తో కంపారిజన్ చేస్తే అటానమస్ కాలేజ్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద బెస్ట్గా ఉంటుంది. ఇకపోతే సబ్జెక్ట్స్కి వచ్చేసరికి చూస్తూ ఉంటే ఈ అఫిలియేటెడ్ కాలేజ్లో ఏంటంటే యూనివర్సిటీ చెప్పిన సబ్జెక్ట్సే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయిన సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అటానమస్కి నచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ఆ కొత్త సబ్జెక్ట్స్ని అకాడమిక్స్లో ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో అలా ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఏంటంటే లేటెస్ట్ అంతా కూడా అప్డేషన్లో ఉంటారు అటానమస్లో చదివే స్టూడెంట్స్. ఇకపోతే పర్సంటేజ్ వచ్చేసరికి, మార్క్స్ పర్సంటేజ్ కూడా వచ్చేసరికి అటానమస్ స్టూడెంట్స్కి ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది యూనివర్సిటీతో కంపారిజన్ చేస్తే. కొంతవరకు ఏంటంటే జేఎన్టీయూలో రాసిన స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన సబ్జెక్టులు తక్కువ వస్తుంది అంటారు, తక్కువ వచ్చే వస్తుంది అనుకున్న దాంట్లో ఎక్కువ వస్తుంది అన్న కొంచెం అటు ఇట్లు అవుతుంది. అటానమస్లో కూడా ఇలాంటివి ఉన్నాయి కానీ చాలా తక్కువ. మంచి రాసిన సబ్జెక్ట్కి మంచిగానే, కొంచెం తక్కువ రాసిన సబ్జెక్ట్కి తక్కువ మార్క్స్, ఇలాగా మార్క్స్లో అన్నది కొంచెం అక్యూరసీ ఎక్కువగా అటానమస్లో ఉంటుంది. సో పర్సంటేజ్ కూడా అటానమస్లో ఉంటుంది, రిజల్ట్స్ కూడా అటానమస్ తక్కువ టైంలోనే మనకు రిజల్ట్స్ అనేది ఇష్యూ చేస్తుంది. కొంత అఫిలియేటెడ్ కాలేజెస్ రిజల్ట్స్ రావడం చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే చాలా కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీ కింద ఉంటాయి, ఒకటేసారి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చాలా టైం ల్యాగ్ ప్రాసెస్ అవుతుంది రిజల్ట్స్ విషయం వచ్చేసరికి. అది అటానమస్కి వచ్చేసరికి రిజల్ట్స్ అనేది ఇమీడియట్గా మనకి రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది. ఇకపోతే జాబ్ ప్లేస్మెంట్స్, క్యాంపస్ సెలెక్షన్స్ అన్నవి మనకి అటానమస్ కాలేజ్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ కంపెనీస్ కూడా ఎక్కువ అటానమస్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది అఫిలియేటెడ్ కన్నా. ఎందుకంటే అటానమస్లో చదివే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండి, ల్యాబ్స్ అవి కూడా బాగా ఉండి, ఫ్యాకల్టీ కూడా బాగుండి, లేటెస్ట్ కొంచెం సబ్జెక్ట్స్ ఎప్పుడప్పుడు అప్డేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొంచెం వర్క్షాప్స్ కూడా మనకి ఎక్కువ జరుగుతాయి కాబట్టి మనకేంటంటే ప్లేస్మెంట్స్ అనేది అటానమస్లో ఎక్కువ ఉంటుంది అఫిలియేటెడ్తో పోల్చుకుంటే. సో స్టూడెంట్స్, అటానమస్ మనం ఏ విధంగా చూసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకున్నా, ఎగ్జామ్ ప్యాటర్న్లో చూసుకున్నా, మన కరెక్షన్స్లో చూసుకున్నా, పర్సనేజ్లో చూసుకున్నా, క్యాంపస్ సెలెక్షన్లో చూసుకున్నా, మనకి అటానమస్సే ఎక్కువగా ప్రిఫర్ చేయబడుతుంది. ఎందుకంటే అక్కడే ఎక్కువ మెరిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుకునే ఆప్షన్స్లోని అటానమస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆ తర్వాత అఫిలియేటెడ్ కాలేజ్కి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇస్తే మీకు లైఫ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను.